मरी ముఖ్యంగా మంత్రులదే దే బాధ్యత అవసరమైతే తగ్గండి ఇది తాడేపల్లి కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతలకు జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ దీంతో గెలుపు ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆ పార్టీ ఎంత ఆందోళన చెందుతుందో అర్థమవుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ పీకారు సీఎం గా అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65% ఉందని మీలో చాలా మంది గ్రాఫ్ 40 నుంచి 45% మాత్రమే అన్నారు మీ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయన్న జగన్ ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరగకుంటే నిర్దాక్షిణ్యంగా మార్చేస్తామని హెచ్చరించారు లోకల్ గా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కొంతమంది మీద 50% కొంతమంది మీద 40% అట్లా రకరకాలుగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజల్లోకి పంపిస్తే मुख्यमंत्री गारिकि एटुवंटि इब्बंदि लेदु काते अक्कड उन्नटुवंटि शासनसभ्युल्नि कूडा कोंत वाळ्ळकि कूडा पेंचालन्नटुवंटि उद्देशंतो ई कार्यक्रमालु डेफिनेट्गा इयन्नी कूडा इप्पुडु ई रोजु चेसे कार्यक्रमालु मुख्यमंत्री गारु इदि वाळ्ळु चेयिस्तुन्नटुवंटि कार्यक्रमालन्नी कूडा मुख्यमंत्री गारि कोसं चेसेटुवंटि कार्यक्रमालु कादु चाला मंदि चाला चोट्ल प्रजलकु दूरंगा उंटुन्नारु వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి 60% గ్రాఫ్ ఉంటే వీళ్ళకి 40-45% గ్రాఫ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు దాకా చూసి చూడనట్టు పోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ 2 సంవత్సరాలు వీళ్ళు గనక ప్రజల్లో పబ్లిక్ లో గనక తిరగకపోతే వాళ్ళ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతే ఏముంటది ఎమ్మెల్యేలను మార్చి క్యాండిడేట్లను మార్చి పెట్టుకుంటాడు ఆయన కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్టు అయితే నేను భావిస్తున్నాను ఎమ్మెల్యేల పనితీరు గ్రాఫ్ పడిపోతే సీటు ఇవ్వనని తేల్చి చెప్పారు పక్కన పెడతానని గట్టిగానే చెప్పారు మరీ ముఖ్యంగా మంత్రులకు సీఎం పక్కాగా ఆదేశాలు జారీ చేశారు మంత్రులదే కీలక బాధ్యత అన్న జగన్ అవసరమైతే తగ్గి ప్రవర్తించాలన్నారు జిల్లాలో అందరినీ కలుపుకు వెళ్ళాల్సిన బాధ్యత మీదే అన్నారు మళ్ళీ గెలిస్తేనే మంత్రి పదవి వస్తుందన్న సంగతిని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు ఇది ఆయా ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్ళేందుకు మరో అవకాశం ఇవ్వడమన్నారు సజ్జల ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రియాశీలకంగా ఉన్నారు చాలా బాగా పని చేస్తున్నారు కన్వెన్షనల్ రాజకీయ పార్టీలతో గతంతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది ఇంకా దానికి సంబంధించినంత వరకు ఎవరున వాళ్ళ ప్రజల్లో ఎట్లున్నారనే దానికి మరో అవకాశం ఇప్పుడు ఈ పార్టీ ఇస్తోంది గడప గడపకు తిరగడం ద్వారా ఇదంతా అందరూ సరిగ్గా చేస్తే అక్కడికి ఏ ఇది కూడా అవసరం లేదు కరెక్షన్ అవసరం లేదు ఎందుకంటే జనంలో ఉంటారు కాబట్టి రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామన్న జగన్ 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదన్నారు వాస్తవాలను చెప్పే మీడియాపైన జగన్ అక్కసు వెళ్ళగక్కారు ప్రతిపక్షం మీడియా లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయని జాగృతగా ఉండాలని నేతలను హెచ్చరించారు మే 10 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్స్ ను మంత్రులకన్నా వీళ్ళే ఎక్కువ అనేది ఖచ్చితంగా మీ మనసులోకి ఎక్కించుకోండి పార్టీ ఇస్ మోర్ సుప్రీం అది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఈరోజు మీరు మంత్రులుగా ఉన్నారు రేపొద్దున జిల్లా అధ్యక్షులుగాను రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వీళ్ళు రేపొద్దున మంత్రులు అవుతారు కానీ పార్టీ అనేది మాత్రం ఎప్పటికీ కూడా సుప్రీం గానే ఉంటుంది మీ జిల్లాలలో మీరు ఖచ్చితంగా ఉండాలా కాన్స్టెన్సీలకు పోవడమే కాదు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా మీరు కూడా గడప గడప కార్యక్రమం కూడా చేయాలి మంత్రులందరూ కూడా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులతోనూ రీజనల్ కోఆర్డినేటర్స్తోనూ పూర్తిగా అనుసంధానం కావాలి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్స్ వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మనందరి మన ఈ పార్టీలో మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళీ మంత్రులుగా కూడా వస్తారు